చందమామ కథ చదువుకున్న కాకి పిల్ల రచన సత్యం అనగా అనగా ఒక కాకి దానికొక పిల్ల ఈ రోజుల్లో అందరి పిల్లలు చదువుకుంటూ ఉంటే నా పిల్లకి మాత్రం ఏం తక్కువని కాకి పిల్లని బడికి పప్పి చదువు చెప్పించింది గొంతు బాగున్నవాళ్ళు బాగులేని వాళ్ళు కూడా సంగీతం నేర్చుకోవడం చూసి నా కూతురికి సంగీతం చెప్పిస్తానని కాకి పిల్లకి సంగీతం చెప్పించింది అందం ఉన్నవాళ్ళు లేనివాళ్ళు కూడా నాట్యం నేర్చుకుంటూ ఉంటే నా పిల్ల మాత్రం తీసిపోయిందా ఏమిటని కాకి పిల్లకు నాట్యం నేర్పించింది ఇలా మూడు విద్యల్లో కాకి తన పిల్లని తయారు చేసింది ఎలాగైనా కాకిపిల్ల కాకి ముద్దు కదా ఇలా ఉంటుండగా కాకిపిల్ల ఒక రోజున ఒక ముక్క తెచ్చుకుని చెట్టు కొమ్మ మీద కూర్చుని నవ్వులుతోంది అది ఒక నక్క చూసింది నక్కకి జిత్తులు పుట్టుకతో వచ్చిన బుద్ధులు కదా కాకిపిల్లను మోసం చేసి ఎలాగైనా ఆ రొట్టె ముక్క కాజేద్దాం అనుకుంది కాకిపిల్ల కూర్చున్న చెట్టు దగ్గరకు వచ్చి కాకిపిల్లని చూసి ఏం మరదలా బాగా చదువుకున్నావా అని అడిగింది కాకిపిల్ల చదువులు నేర్చింది కదా అంచేత నక్క చిత్తులు దానికి తెలుసు పైగా పూర్వం ఒక నక్క ఒక కాకిని మోసం చేసి దాని నోట్లో ఉన్న మాంసం ముక్కను కాజేయడం కదా కూడా కాకిపిల్ల రెండో క్లాసులో చదువుకుంది అంచేత నక్క మోసం కాకిపిల్లకి తెలుసు నక్క అడిగిన ప్రశ్నకు జవాబు చెప్తే తన నోరు తెరవాల్సి వస్తుంది అప్పుడు నోట్లో ఉన్న రొట్టె ముక్క కింద పడిపోతుంది దానిని కాస్త నక్క నోట్లో వేసుకుపోతుంది ఆ సంగతంతా కాకిపిల్ల చదువుకున్నది గనక ఆలోచించుకుని నక్క అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పకుండా అవునని తల ఊపింది నక్క తన ఎత్తు సాగలేదని ఇంకా కొంచెం పెద్ద ఎత్తు వేద్దాం అనుకున్నది మరదలా నువ్వు సంగీతం నేర్చుకున్నావట బాగా పాడగలవాట నాకు సంగీతం అంటే చాలా ఇష్టం ఒక పాట పాడుమరదలా అంది నక్క పొగడ్తంటే ఎవరైనా చెవి కోసుకుంటారు కదా నక్క పొగడ్తకి కాకిపిల్ల కొంచెం ఉబ్బిపోయి పాట పాడింది అయితే చదువుకున్న కాకిపిల్ల కదా అందుచేత నోట్లో ఉన్న రొట్టుముక్కని ముందుగానే తన కాలిగోళ్లతో తీసి పట్టుకుని పాట పాడింది నక్క కోరిక పాపం ఈసారి నెరవేరలేదు కాకిపిల్లను మోసం చేయడం ఎలాగా అని ఆలోచించి ఇంకా పెద్ద ఎత్తు వేద్దామని ఇలా అంది మరదల ఎంత బాగా పాట పాడేవే ఆహాహాహా నా చెవులో తుప్పు వదిలిపోయిందే కానీ ఇంకొక్క కోరిక కూడా తీరుద్దు నువ్వు నాట్యం నేర్చుకున్నావుట చాలా బాగా నాట్యం చేస్తావుట ఒక్కసారి నాట్యం చేద్దు చూసి ఆనందిస్తాను ఈ మాటలు వినేటప్పటికీ కాకిపిల్ల ఉబ్బి తబ్బిబ్బైపోయింది తన సంగీతాన్ని నాట్యాన్ని మెచ్చుకునేవాళ్ళు ఎవ్వరూ లేరనుకుంటు ఉంటే నక్కబావ ఇంతగా మెచ్చుకుంటున్నాడు అని సంతృప్తి పరచాలనుకున్నది అయితే మరి రొట్టెముక్క మాట చదువుకున్న కాకిపిల్ల కదా అని చేత ఆహార విషయంలో అజాగ్రత్త పనికిరాదని దానికి తెలుసు అందుకని బాగా ఆలోచించి గోడతో పట్టుకున్న రొట్టెముక్కని మళ్ళీ నోట్లో పెట్టుకుని నాట్యం చేసింది కాకపిల్ల నాట్యం చేస్తూ ఉన్నంతసేపు నక్కకు ఒకటే ఆలోచన ఆ రొట్టెముక్కను ఎలా కాచేద్దామా అని ఇంతకీ దాని ఎత్తు పారనేలేదు కాకిపిల్ల నాట్యం అయిన తర్వాత నక్క ఆఖరి ఎత్తు వేద్దామని ఇలా అంది మరదలా ఆహాహా ఎంత మంచి పాట పాడావు ఎంత బాగా నాట్యం చేశావు నిజంగా ఇవాళ నాకు సుదినం అయితే ఇంకొక చిన్న కోరిక ఉంది ఆ కాస్త తీర్చావంటే అపరిమితమైన ఆనందంతో ఇంటికి వెళ్తాను ఇవాళ నేను పొందే తృప్తికి ఇహ నాకు ఈనాటికి అన్నం కూడా అక్కర్లేదు అయితే మరదలా ఆ నా కోరిక ఏమిటంటే నీ ఆట పాట కలిపి చూడాలనుంది పాట పాడుతూ నాట్యం చేయ మరదలా హాయిగా ఆనందిస్తాను కాకిపిల్ల నక్క పొగడ్తకు చెప్పలేనంత పొంగిపోయింది కానీ పాట పాడుతూ నాట్యం చేస్తే ఏం చేయాలి చదువుకున్న కాకిపిల్ల కదా ఆలోచించి నక్కబావత ఇలా అంది నక్కబావా పాడి నాట్యం చేసి ఇప్పటికే అలసిపోయాను ఇంకా పాట పాడుతూ నాట్యం చేయాలంటే ఒంట్లో శక్తి ఉండాలి కదా అంచేత ఈ రొట్టెముక్కను కాస్త తిని నీ కోరిక తీరుస్తాను ఉండు ఈ మాటలు వినేటప్పటికీ నక్కకు ఇక లాభం లేదనిపించింది ఆ రొట్టెముక్క కోసమే కదా కర్ణ కఠోరమైన పాట విన్నది అసహ్యమైన నాట్యాన్ని చూసింది ఇలా అనుకుని మరదలా మళ్ళీ వస్తాను ఈ లోపల నువ్వు రొట్టెముక్క తినడం కానీ అని చెప్పి బయలుదేరింది కానీ వెళ్ళ అంతటితో వదులుతుందా రొట్టెముక్క గుట్టుక్కును మింగి పోతున్న నక్కబావను పిలిచి మరీ సంగీతం పాడుతూ నాట్యం చేయసాగింది స్వస్తి